చెప్పాక సార్ మల్లేష్ సైబర్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్. సో హైదరాబాద్లో జరిగే సైబర్ క్రైమ్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాటన్నిటి గురించి కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం మన డిపార్ట్మెంటే టెక్నాలజీ కాబట్టి సైబర్ క్రైమ్ జరిగేది టెక్నాలజీ యూజ్ చేసుకొని. సో మా బాగా సింక్ అయింది ఇప్పుడు సార్, ఎప్పటి నుంచో తెలుసు, కాకపోతే వీడియో అయితే మాకు ఇప్పటికి కుదిరింది. చెప్పండి సార్, అసలు ఫస్ట్ అసలు ఈ సైబర్ క్రైమ్స్ ఏదైతే ఉన్నాయో ఇది అసలు ఎలా జరుగుతున్నాయి, అంటే వాళ్ళు ఎలా టార్గెట్ చేస్తున్నారు పబ్లిక్ని, ఎటువంటి పబ్లిక్ని టార్గెట్ చేస్తున్నారు, అసలు వాళ్ళ థీమ్ ఏంటంటే మేము అడిగేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎవరైతే క్రైమ్ చేస్తున్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. యాక్చువల్గా ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అంటే సైబర్ అఫెండర్స్ కూడా ఎవరైనా ఒక ఎంప్లాయ్ అంటే అన్ఎంప్లాయ్డ్ అనుకోడు, వాడు ఏం చేసుకున్నాడు, ఏ జాబ్ చేస్తే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ జాబ్ ఈజీ కొట్టొస్తుంది చూడు. ఒక బిజినెస్ మ్యాన్ ఉండి అనుకో, ఏ బిజినెస్ చేస్తే ఎక్కువ కస్టమర్స్ వస్తారు అనుకో. అట్లా సైబర్ అఫెండర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ విక్టిమ్స్ ఎవరు, ఏ అఫెండ్స్కి ఎక్కువ మంది దొరుకుతారనేది.